నదిలో కుక్క. ఒకరోజు దయగల కటికవాడు ఒక పెద్ద ఎముక ముక్కను ఆకలితో ఉన్న కుక్కకు ఇచ్చాడు. ఆ ముక్కతో కుక్క వంతెనపై వెళుతూ నదిలో నీటిని చూసింది. ఆ నీటిలో పెద్ద ఎముకను నోట కరిచి పట్టుకున్న ఇంకో కుక్క కనిపించింది. దానికేం తెలుసు అది తన ప్రతిబింబమని. దాన్ని చూసి అది ఇలా అనుకుంది, ఖచ్చితంగా ఇది వేరే కుక్క. అరే, ఆ కుక్క వద్ద ఎంత పెద్ద ఎముక ముక్క ఉన్నది, నాకు కూడా ఎంతో ఆకలిగా ఉంది. నేను ఆ కుక్కను గట్టిగా అరిచి బెదిరిస్తాను. అది భయపడి ఆ ఎముకను వదిలేసి పారిపోతుంది. అప్పుడు ఆ పెద్ద ఎముక నాకే సొంతమవుతుంది. ఈ విధంగా ఆలోచించి వంతెనపై గల కుక్క గట్టిగా అరవడం ప్రారంభించింది. అంతే, నోట కరిచి పట్టుకున్న ఎముక నది నీటిలోకి పడిపోయింది. ఇంకేముంది, తన పేరాశ వల్ల కుక్క ఉన్న ఎముకను పోగొట్టుకొని ఆకలితో ఇంటి ముఖం పట్టింది. ఇందులో నీతి, ఉన్నదానితో సంతృప్తి చెందడం ఉత్తమం.